నిజాయితీగా నియోజకవర్గం అభివృద్ధి చెందాలనుకునే ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తేనే ఉప ఎన్నికలు వచ్చి వరాల వర్షాలు కురుస్తాయి. ప్రభుత్వానికి బైపోల్ సందర్భంగానే వివిధ వర్గాల కష్టాలు కనిపిస్తాయి. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే నియోజకవర్గానికి వేల కోట్లు వస్తాయంటే ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న హల్చల్. బైపోల్స్ ఎఫెక్ట్తో సీఎం కేసీఆర్ హుజూరాబాద్పై వరాల వర్షం కురిపిస్తున్నారు. దాంతో మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుకలా తయారవుతుందట. ఎమ్మెల్యే సారు, మా కోసం రాజీనామా చేయండి అన్న పోస్టులు సోషల్ మీడియాలో హోరెత్తుతూ వారికి నిద్ర లేకుండా చేస్తుందట. ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు హుజూరాబాద్ ఉప ఎన్నిక మా పదవికి ఎత్తిపెట్టేలా ఉందని తెలంగాణలోని కొందరు ఎమ్మెల్యేలు తెగ నారాజైపోతున్నారంట. నిజంగా రాజీనామా చేయకపోయినా జనంలోకి వెళ్లి ఏం చెప్పుకోవాలని తెగ ఫీల్ అయిపోతున్నారంట. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం పేరుతో హుజూరాబాద్ పై కురిపిస్తున్న తాయిలాలి అందుకు కారణమంట. ఎమ్మెల్యే సారు, మీరు కూడా రాజీనామా చేయండి, నియోజకవర్గంపై వరాల వర్షం కురుస్తుందని ఆయా సెగ్మెంట్ల జనాలు సోషల్ మీడియా వేదికగా తమ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేస్తున్నారిప్పుడు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. అక్కడ మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు ధీటైన అభ్యర్థే ఇంతవరకు టీఆర్ఎస్ కాంగ్రెస్ లకు దొరకలేదు. సదరు అభ్యర్థిని వెతికే పనిలో ఆ రెండు ప్రధాన పార్టీలు తెగ బిజీగా ఉన్నాయి. అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ హుజూరాబాద్ లో గెలిచి తీరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికలపై దృష్టి సారించారు. అక్కడి ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు జోరుగా ప్రయత్నాలు ప్రారంభించారు. భాగంగానే ఏకంగా ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తామంటూ హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకం ప్రకటించారు. దానికి అవసరమైతే ఆ నియోజకవర్గంలో 1500 నుంచి 2000 కోట్లు ఖర్చైనా వెనకాడేది లేదంటున్నారు. అసలు ఇలాంటి పథకం బహుశా దేశంలోని ఎక్కడా లేకపోవచ్చు. ఏకంగా కుటుంబానికి 10 లక్షల రూపాయల నగదు సాయం చేస్తామని చెప్పడంతో హుజూరాబాద్ లో ఎన్నికల వేడి మొదలైంది. కేవలం దళిత బంధు ఒక్కటే కాదు, కేసీఆర్ త్వరలోని మరో విడత గొర్రెల పంపిణీ కూడా హుజూరాబాద్ నుంచి మరోసారి ప్రారంభించేశారు. అలా హుజూరాబాద్ లో ఈటెలకు చెక్ పెట్టడం కోసం ఎన్ని వేల కోట్లైనా భరిస్తామన్నట్లు కేసీఆర్ ముందుకెళుతున్నారు. అదేమంటే ఓట్ల కోసం పథకాలను వాడుకుంటే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. హుజూరాబాద్ లో కేసీఆర్ తాయిలాలు ఏ మేరకు ఓట్లు కురిపిస్తాయో కానీ ఆ ఒక్క సెగ్మెంట్ కి ఆయన ప్రకటిస్తున్న వరాలతో జనంలో మాత్రం రకరకాల చర్చలు మొదలైపోయాయి. తమ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే మన సెగ్మెంట్ కి కూడా నిధులు వస్తాయి కదా అని తెగ సీరియస్ గా డిస్కషన్లు మొదలు పెడుతున్నారట. సోషల్ మీడియాలో ఆ విధమైన ప్రచారాలు చూస్తూ చిన్నారులు కూడా ఎమ్మెల్యే గారు రిజైన్ చేయండి అంటూ హితోపదేశాలు చేస్తుండడం విశేషం. క్రమంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో ఆ నియోజకవర్గం వాసులు పోస్టింగులు మొదలు పెట్టేశారు. మా మీద ఉన్న ప్రేమతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మాకు దళిత బంధు పథకం ఫలాలు దక్కి మా జీవితాలు బాగుపడతాయి, అప్పుడు మేము మళ్ళీ మా ఎమ్మెల్యేగా మిమ్మల్నే గతంలో కంటే అధిక మెజారిటీతో గెలిపించుకుంటామంటూ వారు పెడుతున్న పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు సొంత పార్టీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయంట. అలాగే మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో ఎడిటింగ్ చేసిన పేపర్ కటింగ్ చెక్కర్లు కొడుతోంది. వాస్తవానికి హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కూడా ఇదే తరహాలు అక్కడి ప్రజలకు వరాలు ప్రకటించింది టిఆర్ఎస్ సర్కార్. ఇప్పుడు హుజూరాబాద్ పై వరాల జడివాన కురుస్తోంది. అది మిగిలిన ఎమ్మెల్యేలకు తీవ్ర తలనొప్పిగా తయారైందంట. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి అలా ఉంటే విపక్ష ఎమ్మెల్యేలు మరో కోణంలో వారిపై ఒత్తిడి తెస్తున్నారు. తాను రాజీనామాకి రెడీ అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాజాగా కూడా కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధుపై స్పందిస్తూ హుజూరాబాద్కి 2,000 కోట్లు కేటాయిస్తుంటే మునుగోడు కోసం తాను రాజీనామా చేస్తానని ప్రకటించేశారు. నియోజకవర్గ అభివృద్ధికి 2,000 కోట్లు ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధమని చెబుతున్నారు. విపక్షాల ఎమ్మెల్యేల్లో మరికొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి భలేగా తయారైందని తెగ సంబరపడిపోతున్నట్లు కనిపిస్తున్నారు. ఏదేమైనా కేసీఆర్ హుజూరాబాద్కు ప్రకటించిన వరాలు పొలిటికల్గా పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. ఎంకి పెళ్లి సుబ్బిచావుకి వచ్చిందంటే నిజంగా ఇదేనేమో.